ప్రేక్షకులకి నమస్కారం. ఎప్పుడో చదివిన గుర్తు, నిజానికి జీవితం ఎంతో సింపుల్. మనమే దాన్ని క్లిష్టమయం చేసుకుని పలు విధాల అవస్థలకు లోనవుతున్నాం. కీప్ ఇట్ సింపుల్ అంటే జీవితం జీవనం సులభం చేసుకో. నిజమే, జీవితాన్ని మనమే పలు చట్రాల్లో బంధించి జీవించటం ఒక సర్కస్ విన్యాసంగా మార్చుకుంటున్నాం. భగవద్గీతలో కర్మయోగం అధ్యాయం మీద ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు గురువులు శ్రీ ప్రకాశానందగిరి స్వామి వారు ఒక ఉపమానంగా ఎప్పుడూ కథ చెప్తూ ఉండేవారు. ఓ పెద్ద మనిషి విసిగి వేసారి సన్యాసం పుచ్చుకుని ఒక చిన్న గుడిసెలో నివాసం చేస్తున్నట్ట. అయితే ఎలుకల బారి నుండి తప్పించుకోలేకపోయాట ఆయన. ఆయన గోచిగుడ్డని ఎలకలు కొరకడం మొదలెట్టాట. ఎవరో సలహా ఇవ్వగా పిల్లిని పెంచాట. ఎలుకల బారి నుండి తప్పించుకోవడానికి ఆయన పిల్లికి పాలు కావాలి కదా, మరి ఎలాగా అనుకున్నాడు. అయితే ఓ పుణ్యాత్ముడు ఒక ఆవుని ఆయనకి దానంగా ఇచ్చాడు. సరే, ఆవు వచ్చింది ఇంటికి, వస్తే సరిపోయిందా? దాంతోపాటు పేడ పంచకం వగైరాలు కూడా వచ్చాయి. మరి వాటిని తీయడానికి ఒక పనివాడు అవసరమైంది. ఇలాగా ఏ జీవితానికైతే ఆయన దూరంగా వచ్చాడో మళ్ళా అదే నిర్మించుకున్నాడు. దీన్నే అంటారు కౌపీన సంరక్షణార్థం అయం పటౌటోపహ అని అంటారు. ఆ గురువుగారు చెప్తూ ఉండేవారు, స్వాముల వారు గోచిగుడ్డని రక్షించుకోవడానికి ఇంత పటాటోపం హంగామా అవసరమా? అవ్వా, మనం కూడా సులభంగా నడిచే జీవితాలని పలు ముళ్ళు వేసి ఎన్నో కష్టాల్లో ఇరుక్కుపోతూ ఉంటాం. నేను నడుపుతున్న సంస్థ రేవతి ఇంజనీరింగు పెద్దది చేయాలనే తపనతో పలు రంగాల్లో ప్రవేశించాను. వాటిలో ఒక దాని గురించి ఇక్కడ ప్రస్తావిస్తాను. ఇంజనీరింగ్ సంస్థలో రీసెర్చ్ మీద ఒక కంపెనీ పెడదామని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనతో ఆ కంపెనీ పెట్టాను. రీసెర్చ్ బాగానే అయింది, అయితే సంస్థకి లాభాలు వచ్చేవి కావు, నష్టాల్లో నడిచింది. దాదాపు 15 సంవత్సరాలు ఈ సంస్థ నష్టాల్లోనే నడిచింది. 16వ ఏట ఆ సంస్థని మూసివేశాం. ప్రతి సంవత్సరం లాభాలు వస్తాయని ఆశ. సంస్థను మూసివేస్తే మన పరపతి దెబ్బతింటుందేమో అని ఆలోచన. నిర్ణయం తీసుకుని అది సృష్టించబోయే పరిణామాలను ఎదుర్కొనే ధైర్యం లేకపోవడం, ఇలా ఎన్నో కారణాలు ఈ సంస్థను 15 ఏళ్ల కాలం నష్టాల్లో కష్టాల్లో నడిపించింది. వీటన్నిటిని మించి రీసెర్చ్ సంస్థ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ ఎంతో విభిన్నమైనటువంటివని, రెండిటిని నడిపే శక్తి సామర్థ్యాలు వేరువేరని స్పృహ మాకు రావడానికి చాలా కాలం పట్టింది. అప్పటికి కానీ మాకు జ్ఞానోదయం అవ్వలే. ఈ రంగం మాది కాదని, రీసెర్చ్ విషయానికి వస్తే మేమందరం కూడా ఈ విషయాన్ని చాలా క్లిష్టతరం చేసి మా చుట్టూ మేము ఎన్నో వలయాలు సృష్టించుకుని నష్టాల భూమిలో దిగాం. 2-3 ఏళ్లలో మూసివేయవలసినటువంటి సంస్థని 15 ఏళ్లు కొనసాగించాం. ఇదే సులభమైన జీవితాన్ని వలయాలు బంధించి కష్టతరం చేసుకోవడం అంటే. తప్పు చేయని మనుషులు ఎక్కడా మనకు కనబడరు. తప్పుని తప్పుని గ్రహించి సర్దుకుంటే జీవితం జీవనం ఎంతో ప్రశాంతంగా గడుస్తాయి. కీప్ ఇట్ సింపుల్. ఈరోజు MSME సెక్టర్లో ఎదుర్కోపోయేటువంటి అనేక కష్ట నష్టాల్లో ఒక అంశం కీప్ ఇట్ సింపుల్. మీకు అది రాణించకపోతే త్వరితగతిని గ్రహించి వదలటమే మీ లాభానికి మొదటి బాట. మరిన్ని విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం. స్వస్తి. ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోకండి.